హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ వీడియోలో ములక్కాడ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కూర కోసం లేతగా ఉన్న ములక్కాడలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఒక స్పూను గసగసాలు తీసుకోవాలి, ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలి, 2 స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి, ఇంకా ఒక 10-12 వరకు జీడిపప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 3-4 లవంగ ముగ్గలు, కొద్దిగా దాల్చిన చెక్క ముక్క, కరివేపాకు, చీలికిల్లా కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా తరిగిన కొత్తిమీర, 1/2 కప్పు టమాటా ముక్కలు, 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సిద్ధం చేసుకోవాలి. ముందుగా మసాలా ముద్దు తయారు చేసుకోవాలి. దానికోసం బాండీ పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసి వేయించుకోవాలి. ఇంకా దాల్చిన చెక్క, లవంగ ముగ్గులు కూడా వేసుకోవాలి. ఇవి మాడిపోకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన ఈ మసాలా దినుసులు చల్లారాక వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటుగా వెల్లుల్లి, అల్లము కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో జీలకర్ర వేసి అవి వేగాక జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఈ జీడిపప్పు కూడా వేగాక దీంట్లో చీలికల్లా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇంకా 1/2 స్పూన్ కారము కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక దీంట్లో టమాటా ముక్కలు వేసుకుని మగ్గనివ్వాలి. మూత పెట్టి ఉంచితే ఈ ముక్కలు బాగా మగ్గుతాయి. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా దగ్గర పడ్డాక దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా ముద్ద బాగా వేగనివ్వాలి. ఈ మసాలా ముద్దని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది చక్కగా వేగాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసి మరికొంతసేపు మగ్గనివ్వాలి. ఈ మసాలా ముద్దతో పాటు ఈ ములక్కాడలు కూడా వేగాక దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి మనం వాటర్ పోసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఈ ములక్కాడలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషముల తర్వాత ఈ ములక్కాడ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని ములక్కాడ ముక్కలు ఉడికితే దీని మీద కొద్దిగా కొత్తిమీర జిమ్ముకుంటే ములక్కాడ మసాలా కూర రెడీ అయిపోతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ ములక్కాడ మసాలా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.